ఏం చేస్తున్నారా ఇక్కడ? సెట్ చేస్తున్నా, వస్తాను చెప్పింది. సెట్టా? వాస్కో, ఈ అమ్మాయి విషయంలో నువ్వు చాలా టెంప్ట్ అవుతున్నావు. నిన్నెప్పుడు ఇలా చూడలేదు. ఆడదాంతో పెట్టుకుంటే సంకనాకిపోతావురా రే. నీకు విషయం క్లారిటీగా చెప్తా విను. ఒక యానిమల్ని కలవడానికి ఇంకో యానిమల్ వచ్చింది. రెండు యానిమల్స్ టెంప్ట్ అవుతున్నాయి, అంతే. దాని నుంచి వెరసినే లేదు. అలా అయితే ఓకే. యానిమల్స్ లవ్లో పడతాయేమో అని నా భయం. పెచ్చదా, లవ్లో మనుషులు పడతాయి, యానిమల్స్ ఎందుకు పడతాయి? జాన్, అమ్మా జాన్, ఇటు రామా. ఏంటి ఏంటి అక్కడ తుప్పల్లో? టూ పీపుల్ సిట్టింగ్ ఇన్ ద బుషెస్. హలో, కస్టమ్స్ ఆఫీస్. సో ఐ హావ్ ఎ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. జర్మనీ నుండి ఒక కార్గో షిప్ వస్తుంది. కంటైనర్స్ అన్ని చెక్ చేయండి, మీకు మాల్ దొరుకుతుంది. కబారే ఓ షిప్ టుడే ఈవినింగ్. సామ్సంగ్, కాయా, మై డాష్. బెలూన్ కి బుక్ ఎట్టేసామని ఆనందంలో ఉన్న తప్ప అదే మాల్ మనం ఎలా నొక్కేచ్చో మాత్రం ఆలోచించట్లే. ఏంటి, కరెక్ట్ గా ప్లాన్ చేస్తే ఆ కంటైనర్ ని మనం సైడ్ చేసేయచ్చు. ఎలా నొక్కేస్తాం? ఐ కాల్ ద పోలీస్ అండ్ ఇన్ఫార్మ్డ్ షిప్ ఇస్ ఆన్ ద వే అండ్ పోర్ట్ లో పోలీసులు వెయిటింగ్. इसके बीच में क्या कर सकते हैं? వచ్చిన దాంట్లో 10% ఇస్తా అంటే చెప్తా. ఏయ్, తూ మేరే లియే కామ్ కర్తా హై, ఐడియా చెప్పు. 10% ఇస్తావా? ఎంత అనుకున్నావు రా మాల్, ఇట్స్ హ్యూజ్. అందుకే అన్న పదడిగా రోడ్ మీద ఉన్నా నిన్ను తీసుకొచ్చి పనులు పెట్టా. తూ ముచ్చే పైసే మాంతా. ఇప్పుడు దట్టే ఐడియా చెప్పు. ఐడియా బోల్. అజ్జా, నా దగ్గర ఏడే లేదన్నా, ఊరికే జోక్ చేసా. ముజే పతాయికి తెర పాస్ ఐడియా హై, చెప్పు. అన్నా అది కాదన్నా, ఉట్టి మజాక్ చేశానన్నా. మజాక్ అన్నా, నిజం అన్నా, నమ్మన్నా. గెట్ ఆఫ్, మేరా బందూక్ వాపస్ దే. చలో ఎలే. యు బోత్ ఆర్ అవుట్ ఆఫ్ మై గ్యాంగ్, గెట్ అవుట్. చల్ పద గ్యాంగ్, కలిసి పనిచేద్దాం అనుకును, కుదరలేదు. సీ యు ఆల్, మిస్ యు, పీస్ అవుట్. ఎందుకు వాడితో గొడవ పెట్టుకున్నావు? నేను ఎక్కడ గొడవ పెట్టుకున్నా? నేను డీల్ పెట్టుకున్నా, గొడవ పెట్టుకుంది ఆడు. గ్యాంగ్ నుండి బయటికి తోసేశారు మనల్ని, ఇప్పుడు ఏం చేద్దాం? కంపెనీ పెడదాం. పెట్టేశాం. గ్యాంగ్, నువ్వే సీఈఓ. నేను యా సీఈఓ. యా, టేక్ కేర్, ఐల్ మిస్ యు. ఐల్ హెల్ప్ యు. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? హలో, క్యాది క్యాది క్యాది, హై స్వీట్ హార్ట్, హౌ ఆర్ యు? మోనికా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ముంబై హే మేరీ జాన్. ముంబై దేనికి? హైయర్ స్టడీస్ కోసం. ఎప్పుడు వస్తుంది? రాదు, ఇంకా రాదు, అది రాదు. రాకపోయింది. ఐ మీన్ 1 ఇయర్ వరకు రాదు అని అంటున్నాను. ఇక్కడ నుంచి ఐఎమ్ సోలో, దేర్ ఇస్ నో కాంపిటీషన్. కాల్ మీ వెన్ యు ఆర్ ఫ్రీ. ఐ మీన్ ఫర్ ది, యు నో, ప్రోగ్రామ్స్. బై బై. ఏంటి, ఏం అవ్వకుండా వెళ్ళిపోతుంది ఏంటిది? ఇక్కడ ఉంది, వెళ్ళిపోతున్నావంట. నెక్స్ట్ బస్కి వెళ్తూ కదా. ఇప్పుడు ఎలా, ఒక గంట వెళ్ళిపోతుంది కదా. నా నీ ఏ మిస్టర్, నువ్వు బస్సులో వస్తావా లేక అమ్మాయిని తీసుకుని బయటకు వెళ్తావా? ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంకొకటి ప్లీజ్, కొంచెం వెళ్తారా?
వాట్ యు వాంట్? ఓపెన్ చేద్దాం. నేను ఇంత ముంబై వస్తా, రాత్రి అక్కడే ఉండి పొద్దున వచ్చేస్తా. ఏమంటావు? ఏం పని? ఏమన్నా మాట్లాడాలా? మాట్లాడే పని లేదు, రాత్రి అక్కడే ఉండి పొద్దున వస్తా. ఓయ్ నువ్వు చాలా తేడాగా ఉన్నారా, ముందు బస్సు దిగిపే. ఇవాళ కాదు, ఒకసారి అమ్మాయితో మాట్లాడు. దిగమ్మా దిగమ్మా, ముందు దిగు. రే స్టూపిడ్, 2 hours షిప్ వస్తుంది, నా బ్రెయిన్ పనిచేయట్లేదు. నీ ఐడియా ఏంటో చెప్పు బే. ఇందాకే ఒక కంపెనీ పెట్టా, నువ్వు ఇప్పుడు ఇంకో బాస్తో మాట్లాడుతున్నావు. ఐడియా చెప్తా, వచ్చిన దాంట్లో 50-50 వేసుకుందాం, లేదంటే మొత్తం పోలీసులు పట్టుకెళ్ళిపోతారు. ఓకే చెప్పు. షిప్లో నీ మనుషులు ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు. కంటైనర్లు ఎన్ని బాక్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయి. నీ ఓడి ఫోన్ చేయ, కంటైనర్ని ఓపెన్ చేయమని చెప్పు. దాంట్లో 4 boxes తీసి వాటిని వేరే కంటైనర్లో పెట్టమను. ఇప్పుడు ఆ కంటైనర్ నంబర్ ఏంటో కనుక్కో. CRSU 147670. హలో సార్, సునియ జర్మనీ సే షిప్ ఆ రే, ఉస్మే ఏక్ కంటైనర్ మే మాల్ హే, కంటైనర్ కా నంబర్ లిఖ్ బోలో. ఆప్ కౌన్ బోల్ రే? బల్విషా. షిప్లో ఉన్న కంటైనర్లను చెక్ చేయడానికి వాళ్ళకి 4 రోజులు పట్టుద్ది. ఇప్పుడు నేను వాళ్ళ కంటైనర్ నంబర్ కూడా ఇప్పేశాను. కస్టమ్స్ వాళ్ళు ఆ 4 గేట్ని ఓపెన్ చేసి దాని రికవరీ కింద రాసుకుంటారు. మిగతా చెక్ చేయరు. అసలు కంటైనర్ మన సైడ్ చేస్తే గేల్ కదా. अनजान आदमी दिए हुए इन्फॉर्मेशन को लेकर आज कस्टम्स वालों ने एक जर्मनी से आए हुए कार को शिप पर रेड किया है और कस्टम्स वालों को एक कंटेनर में 4 बॉक्स मिला है जिसमें पूरा स्मगलिंग का 4 बॉक्स ले ఉన్నాయని చెప్పారు బాయ్. మరి మిగతా మాల్ పోలీస్ వాళ్ళే నొక్కేస్తుంటారు. నో డౌన్ ఇండియాలో ఇక్కడ కన్ను పూసిన తల తిప్పిన పొరపాటున ఒంగున్న అంతే. ఇంచు దొరికితే ఇంపాలా కార్ తోసేసే వెదవలు ఉన్నారు. పైసా 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 బాయ్. మా మేరీ ఫోన్ నుంచి మండి వచ్చింది, నువ్వు లెగిస్తే సగం తీసుకెళ్తా. నిజం చెప్పనా అన్న, ఇంత ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. 50 అడిగితే నువ్వు ఎంత ఏడుస్తావు నాకు తెలుసు. 50 వద్దు, ముందుదే ఫైనల్ చేసుకుందాం. ఆ 10 ఇస్తే వెళ్ళిపోతాం. అంత చిన్న ఐడియాకి 10% కూడా చాలా ఎక్కువ. బాధగా ఉందన్నా, మంచి రావట్లేదా? డిస్కౌంట్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ లేదా అన్న నీకు? వీళ్ళందరూ నువ్వు ఎదవని చెప్తే నమ్మలే. అవునరా, నేనేదవని, ఇదంతా నాదే. రోడ్రిగెస్ నువ్వు మాట చెప్తున్నావు, తప్పకపోతే ఇస్తాననుకున్నావా? ఎవరికైనా వాటా కావాలా? ఇవాళ రీజ్ నేనే మీకు బాస్. ఇంకెవరికైనా వాటా కావాలా? ఏంట్రా సంపుదభ్యో, మా అందరినీ లేపేస్తావా? ఇప్పుడు చెప్తున్నా, ఇందులో సగం నాది.
సగం మీ అందరిది. అగండే, తెలుసో తెలుకో ఇంత పెద్ద జాక్ పాట్ కొట్టేశాం, కానీ ఈ విషయం శాంసంగ్ గారికి తెలిస్తే మనందరిని లేపేస్తాడు. సో దీనికి ప్రిపేర్ అయ్యే మీ వాటా పట్టుకెళ్ళండి. ఓకేనా? మన బాస్ రోడ్రిగిస్ పెద్ద లోడ్ తీసుకుని ఎక్కడికో పారిపోయాడు. అందరు ఇదే కట్ చెప్పాలి. ఓకేనా? నిన్నటి నుంచి కనిపించట్లా వాళ్ళు పాలకిడిపోయింది చెప్పు. నాకు తెలియదు శాంసంగ్ సార్, నన్ను వదిలేయండి సార్. అందరు కలిసి ఏదో చేసుంటారు, వాళ్ళకి ఇచ్చేశారు కదా, ఎక్కడికి వెళ్ళాడాడు?